వెల్కమ్ టు TR9 TV. నేను రజని. ముందుగా హెడ్లైన్స్. యాదగిరి గుట్టలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం. రామకుప్పం మండలంలో అక్రమంగా ధరణిస్తున్న బియ్యం. రాజపేటలో కరోనా పేషెంట్ల కోసం 40 కుర్చీలు బహుకరణ. పుల్లూరు గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య ఔషధ తయారీపై సమీక్ష సమావేశం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ప్రజలకు గుడ్ న్యూస్. స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ మాతృ సంస్థకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు. మానవ సేవే మాధవ సేవ అని రక్షణ మాత్రం మరవకూడదన్న పోలీసు అధికారులు. ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. భారత్ ఎన్నికల సంఘంలో నూతన ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర పాండే. యాదగిరి గుట్టలో ప్రజలకు అవగాహన కల్పించి నియంత్రణ చర్యలు చేపట్టడంతో యాదగిరి గుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం దిశగా పయనిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైరాణ పుట్టిన కరోనాకు మండలంలో తొలిసారిగా కళ్లెం పడింది. మహమ్మారిపై దండయాత్ర చేపట్టేలా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతున్నాయి. గత 2 రోజులుగా యాదగిరి గుట్టలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేలతో పాటు లాక్డౌన్ విధించడంతో వాహకులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా కరోనా పరీక్షలు చేయడం, ప్రజలకు అవగాహన కలగడం, యాదాద్రి దేవస్థానంలో దర్శనములు నిలుపుదల చేయడం వంటి కట్టడి చర్యలతో కోవిడ్ తీవ్రత తగ్గుముఖం దిశగా పయనిస్తుంది. కరోనా 2వ దశ ప్రమాదకరంగా మారిందని, ప్రజలు జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు పాటించాలని వైద్యశాఖ సూచనలు జారీ చేసిన తొలి నాళ్లలో ప్రజలు నిర్లక్ష్యం వహించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, స్వీయ నియంత్రణ చేపట్టడం కేసుల తగ్గుదలకు కారణమయ్యాయి. రోజువారీగా చూసుకుంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ వచ్చినప్పటికీ ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్కి మనం చూసుకుంటే మాత్రం చాలా తగ్గుదల కనిపిస్తుంది. దాంట్లో కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు 5% కంటే తక్కువ కేసుల శాతం తగ్గినప్పుడు మాత్రమే మనం దానిని పరిగణలోకి తీసుకోవాలి, అప్పటి వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండాలని మేడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలు కూడా లాక్డౌన్ పెట్టినప్పుడే ఈ జాగ్రత్తలు పాటించడం అని కాకుండా తదుపరి లాక్డౌన్ తీసేసినా కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూ మనకు ఫర్దర్గా వ్యాక్సినేషన్ ప్రజలందరికీ అందే వరకు కూడా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను తీసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ ఉంటేనే మనము ఖచ్చితంగా మళ్ళీ థర్డ్ వేవ్కి ఎఫెక్ట్ కాకుండా ఉండగలుగుతాము. దాని మేరకు కూడా మేము మా ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలని మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి ఫీల్డ్ లెవెల్లో పంపించి వాళ్ళకి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరేరిలో అయితే కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయో ఎమ్మెల్యే వారికి బయట అవుట్రీచ్ క్యాంపులు పెట్టి కూడా వాళ్ళకి టెస్టులు చేయించడం జరుగుతుంది. అలానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి కూడా ప్రజలు వచ్చి వెంటనే వాళ్ళు టెస్టులు చేయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకొని మాకు సహకరించాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఫంక్షన్స్ అని వివాహాలు అని జరుగుతూ ఉన్నాయండి, వాటిని కూడా మనము వాటిని అటెండ్ కావడం కంటే ఎక్కువ మన ఇంట్లో వాళ్ళకి మనము ఆరోగ్యపరంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తలతో అవసరం అనుకుంటేనే వెళ్ళడము, వెళ్ళినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ కరోనా బారిన పడకుండా మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షించుకుంటేనే మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. రామకుప్పం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా దొంగచాటుగా తమిళనాడు రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా దొంగచాటుగా తమిళనాడు రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. రామకుప్పంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఎస్ఐ మరియు సిబ్బంది నాకంబది కార్యక్రమం నిర్వహిస్తుండగా పెద్దూరు రోడ్డు వైపు నుండి వస్తున్న ఓ ఈచర్ వాహనాన్ని తనిఖీ చేశామని, ఈచర్ వాహనంలో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 6 టన్నుల తమిళనాడు బియ్యం ఉండడంతో బియ్యాన్ని తరలిస్తున్న శాంతిపురానికి చెందిన పాండురంగ అలియాస్ పండరి అనే అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. రాజపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజపేట జర్నలిస్ట్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ తరపున 40 కుర్చీలు డాక్టర్ శివవర్మకు బహుకరించి అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజపేట జర్నలిస్టు అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ 300/2021 బుధవారం 40 కుర్చీలు డాక్టర్ శివ వర్మకు బహుకరించి అందజేశారు. రాజపేట పిహెచ్సికి వచ్చి కరోనా టెస్టులు, కరోనా టీకా, వైద్య పరీక్షలకు వచ్చే ప్రజల కోసం బుధవారం ఉదయం కుర్చీలు రాజపేట జర్నలిస్ట్ అసోసియేషన్ ఫోరం సభ్యులు డాక్టర్ శివ వర్మకు బహుకరించి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజపేట పిహెచ్సి డాక్టర్ శివవర్మ, రాజపేట సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, రాజపేట ఉప సర్పంచ్ రాజేశ్వర్ గుప్తా, రాజపేట మండల ఎంపీటీసీ దాచేపల్లి రాజు హాజరై ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన రాజపేట మండల జర్నలిస్టు అసోసియేషన్ ఫోరం సభ్యులను ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల జర్నలిస్టుల ఫోరం సభ్యులు పెంట రమేష్, ప్రధాన కార్యదర్శి గొట్టి పాముల నరసింహులు, కార్యదర్శి భూపతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తిప్పారం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మా వైద్య సిబ్బంది మరియు రాజపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేస్తున్న సేవలను గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి కొన్ని చీరలు మాకు అందజేయడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. అలాగే అన్ని విధాలుగా ఈ కరోనా సమయంలో అన్ని విధాలుగా టెస్టుల గురించి కానీ, ఈవెన్ వ్యాక్సినేషన్ కానీ, ఊర్లలో పాజిటివ్ కేసుల ఫాలోఅప్ల గురించి కానీ అనునిత్యం మా వెంటూ ఉన్న మన ప్రజాప్రతినిధులు, మన గ్రామ సర్పంచ్ గారు కానీ, ఇంకా ప్రముఖ ముఖ్యులు అందరూ పేరు పేరున అందరూ మా వెంట ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరూ సహకరిస్తున్నారు. దానికి మీ అందరికీ మా కృతజ్ఞతలు. సో ఇలాగే మీ సహకారం కొనసాగాలని కోరుకుంటున్నాను. పుల్లూరు గ్రామంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు మరియు రాష్ట్రాలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ నాయకులు భరత్ కుమార్ అన్నారు. స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిసి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు మరో 5 నెలల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని తెలిపారు. దీనివల్ల దేశంలో 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు తానే భరించి దేశ ప్రజలకు, రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీకే భరత్ కుమార్, అయ్యప్ప స్వాములు, స్వామి యాదవ్, సాయి, లోకేష్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం జెడ్పీ హైస్కూల్ ఆడిటోరియంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆనందయ్య ఔషధ తయారీ పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జెడ్పీ హైస్కూల్ ఆడిటోరియంలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆనందయ్య ఔషధ తయారీ పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా రాకుండా ముందస్తుగా నియంత్రించేందుకు ప్రజలకు అందించే ఆనందయ్య ఔషధ పంపిణీ పక్కాగా ప్రతి కుటుంబానికి అందాలని తెలిపారు. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఈవో పీఆర్డీ మాలతి,
సెక్రటరీలు నర్సింహులు, కుసుమకుమారి, పవిత్ర, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అందుకని ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఇది ఇది నచ్చతా కట్ట మనం దీన్ని కూతురు కుటుంబ కనబడి అంటారు ఇక్కడ ఏమంటారు ఈ ఊళ్ళో కూతురు కుటుంబ కనబడి అంటారు దీన్ని ఇప్పుడు మీరు చూడచ్చు కావాలంటే తర్వాత ఒక నాకు తీసుకోవచ్చు మూడోది ఇది మీకు ఎట్లా తెలుసు కొండా కట్ట ఉంది కుటుంబ సాగడం అంటారు ఈ ఆటో మీరు ఎంత కలెక్ట్ చేస్తే కలెక్ట్ చేసిన దాన్ని మనం మళ్ళా చదువులో చేసి ఆరబెట్టి మళ్ళా దాన్ని మందులు తయారు చేయాలి మళ్ళీ ఆ మందులు మళ్ళీ మీకే మీ పల్లెలు మీ పల్లెలకే ప్రతి గ్రామాన్ని పంపించడం జరుగుతుంది ఈ ఆటలను తయారు చేయాలంటే ఏపీఓలు ఏపీఎంలో మీరందరూ కూడా మేము పంచాయతీల్లో పొలాల్లో ఉంటే రోడ్లు పైన ఉంటుంది జిల్లాడైతే రూట్ల పైన ఉంటుంది ఎక్కువ పొలాల్లో ఉంటుంది ఈ ఆర్థిక అయితే చెరు చెట్లు ఎక్కువగా బావి తోటల్లో సుమారు చెరు తోటల్లో మంచి పెట్టి చూసుకొని దాని వల్ల మొత్తంగా తయారు చేస్తాం ఒక విక్రయ గారు పక్క మండలంలో ఉంటే కూడా మన రాను కావచ్చు మన రానుకొని మండలాల్లో కూడా ఎవరైనా ఉంటే కూడా ఆరోగ్యం వెళ్ళి చెరువులు కాలంలో రోడ్లు పట్ల తీసుకోవాలి ఈ తప్ప మార్గం కాబట్టి గౌరవ సర్పంచుని ఎంపీటీసీని సంబంధిత అధికారులని పంచాయతీ సెక్రటరీని డిఆర్ఓని వెళ్ళి ఏపీ పీల్ అచ్చట్ వచ్చారా ఒకసారి వాళ్ళు వచ్చారు ఏపీఎం వచ్చారా ఎన్ఆర్జీఎస్ సరే వాళ్ళు వెలుగోలు వెలుగోలకి ఎన్ఆర్జీఎస్ కూడా చెప్పండి వాళ్ళతో కూడా మాట్లాడి వీటిని కలెక్ట్ చేయమని చెప్పండి ఇది చాలా ఉపయోగం మనకి జస్ట్ ఇది ఒకటి మిమ్మల్ని ఎక్కువ చేయాలా మీ మీ పంచాయతీల్లో మీరు కలెక్ట్ చేసి మీ పంచాయతీ ఆఫీసులోనే ఎన్ని వెలుగొట్టుకుంటూ వచ్చేయచ్చు ఆకులు మీరు కట్ చేసి కూడా ఇక్కడ కట్ చేసి కూడా వచ్చి ఇచ్చుకొని వచ్చేయచ్చు ఎంత మంది ఎంత మనకు అవసరం ఓన్లీ ఆకే కావాలి ఇంకొకటి ఆకు కావాలి దీనికంటే మళ్ళీ కాలం అవసరం మొగ్గే కావాలి మొగ్గ కానీ లోపల పువ్వు కాబట్టి మీరు కలెక్ట్ చేసిన ఏర్పాటు కావచ్చు ఏదైనా కానీ అక్కడే బ్యాగ్లు కట్టి పంపించాలా ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతగా తీసుకొని మేము మీ పంచాయతీల్లో కూడా బాధ్యత తీసుకొని చేస్తే తప్ప ఇది సక్సెస్ కాదు ఇది సక్సెస్ అనేది ఇంచుంచు తెలుసుకుంటుంది మీరు మీ గ్రామంలో ఎక్కడ ఎవరికంటే ఆ దృష్టి ఎదురు చూసండి ఏ పనికిమాలిన చెట్లు ఈ పనికిమాలిన నాయకులతో వదిలేస్తూ పోతుంది దాని అవసరం ఉంది కాబట్టి ఒకసారి మనసు పెట్టి ఇవన్నీ ఎంత చిన్న విరామం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. తిరిగి బుల్డెన్ కు స్వాగతం. రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. పెండింగ్లో 446,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ మంత్రివర్గం ఆదేశించింది. మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కోవిడ్ను అరికట్టేందుకు ఆమోదించిన తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ మాతృ సంస్థ భారత్ బయోటెక్ సంస్థలకు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ను అరికట్టేందుకు ఆమోదించిన తొలి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ మాతృ సంస్థ భారత్ బయోటెక్ సంస్థకు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం ఆమోదం కూడా తెలిపిందని సమాచారం. హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ సంస్థ ప్రాంగణం చుట్టూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన 64 మంది సభ్యులతో కూడిన బృందాన్ని మోహరించుచున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. శామిర్పేట ప్రాంతంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ ప్లాంట్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద పహారా కాయనున్నాయి. అక్కడ సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలన్న ప్రతిపాదనను హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య భద్రతపై సంస్థ దృష్టి సారిస్తున్నందున వివిధ శత్రు అంశాలు తీవ్రవాద బెదిరింపులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ భద్రతా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14 నాటికి భారత్ బయోటెక్ సంస్థకు బలగాలను తరలిస్తామని సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రతినిధి అనిల్ పాండే తెలిపారు. పోలీసులు చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించారు. మానవ సేవే మాధవ సేవ అని రక్షణ మాత్రం మరవకూడదని భావిస్తున్నారు. పోలీసులు చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల రక్షణ కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించారు. మానవ సేవే మాధవ సేవ అనే రక్షణ మాత్రం మరవకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి సేవలు వర్ణనాతీతమనే చెప్పాలి. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలను కాపాడేందుకు పరుగులు పెడుతున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి సేవలకు ప్రభుత్వం ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందించింది. ఇప్పుడు మరోసారి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇది నిజంగా పోలీసులకు సంతోషాన్ని ఇస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు ఉత్సాహం కలిగించేలా డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ సిబ్బందికి హోమ్ లోన్ పరిమితిని పెంచారు. దాంతో పాటు వడ్డీని తగ్గించారు. ఇకపోతే వారి పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రుణ పరిమితిని 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 30% ఫిట్మెంట్ తో పెరిగిన జీతాలు ఈ నెల నుంచే ఉద్యోగులకు పెన్షనర్లకు చేతికి అందనున్నాయి. ప్రస్తుత జూన్ కు సంబంధించిన పెరిగిన వేతనాలు పెన్షన్లు జూలైలో జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 30% ఫిట్మెంట్తో పెరిగిన జీతాలు ఈ నెల నుంచే ఉద్యోగులు పెన్షనర్ల చేతికి అందనున్నాయి. ప్రస్తుత జూన్కు సంబంధించిన పెరిగిన వేతనాలు పెన్షన్లు జూలైలో జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు కలిపి మొత్తం 921,037 మందికి పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పీఆర్సీ బకాయిలకు సంబంధించి నోషనల్ బెనిఫిట్ ను 2018 జూలై 1 నుంచి 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్స్ గా 2021 ఏప్రిల్ 1 నుంచి నేరుగా నగదు రూపంలో అందచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెన్షనర్లకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో అందచేస్తామని ప్రకటించింది. ఇక కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని, హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. భారత ఎన్నికల సంఘంలో నూతన ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్రపాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే ఉత్తరప్రదేశ్లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. భారత ఎన్నికల సంఘంలో నూతన ఎన్నికల కమిషనర్గా
అనూప్ చంద్ర పాండే నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్ 1984 బ్యాచ్. ఐఏఎస్ అధికారి అయిన పాండే ఉత్తరప్రదేశ్ లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. సీఎం యోగికి చాలా ఇష్టడైన అధికారుగా పాండేకు పేరుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషన్లు ఉంటారని తెలిసిందే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మొన్న ఏప్రిల్లో సిఈసి పదవి నుంచి సునీల్ అరోరా రిటైర్ కాగా ఆయన స్థానంలో సుశీల్ చంద్ర సిఈసిగా నియమితులయ్యారు. మరో కమిషనర్ గా రాజీవ్ కుమార్ కొనసాగుతుండగా ఖాళీగా ఉన్న 3 స్థానం ఇప్పుడు భర్తీ అయింది. ఎన్నికల సంస్కరణపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సిఈసి సుశీల్ చంద్ర కేంద్రానికి లేఖ రాసిన రోజే కొత్త కమిషనర్ నియామకం జరగడం గమనార్హం. అనూప్ చంద్ర పాండే నియామకంతో ఈసీ ఇప్పుడు 3 కమిషనర్లతో నిండుకుంది. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనూప్ చంద్ర పాండే గతంలో డిప్యూటేషన్ పై రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.